వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత కుకింగ్ ఐడియాస్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అయితే ఈరోజు వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి నేను మష్రూమ్స్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను. అది చాలా సింపుల్ రెసిపీ అండి. మనకి మష్రూమ్స్ అవైలబుల్గా దొరికితే మాత్రం దీన్ని ఈజీగా ట్రై చేయొచ్చు. ఒకసారి ఈ వీడియోని చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. ముందు వీడియో చూసేయండి. ముందుగా ఒక పాన్ తీసుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందామండి. తర్వాత వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యేంత వరకు, కాస్త కొద్దిగా వేడి చేసుకున్నాక మనము ఇందులో ఆనియన్స్ చిల్లీస్ వేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను 2 ఆనియన్స్ని కట్ చేసుకున్నానండి. చాలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అలాగే మష్రూమ్స్ని కూడా చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఈ ఆనియన్స్ని పచ్చిమిర్చిని కలిపి వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి రెగ్యులర్గా నేను ఎప్పుడు చెప్పేమంటే సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. సో ముందుగా మనం ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసుకుందాం. వేసుకొని వాటిని కొంచెం బాగా ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి, మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకొని కొంచెం హాట్ వాటర్ మరిగిన నీళ్ళల్లో కొద్దిగా వేసి వాష్ చేసుకుంటే ఇంకా మంచిదండి. అవి క్లీన్ చేసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. వాటిని వచ్చేసి ఇప్పుడు మనము పాన్లో వేసుకుందాం. అవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. అది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి అవి ఫ్రై అవ్వడానికి మనము ఒకసారి లిడ్ కవర్ చేసేద్దామండి. కవర్ పెట్టడం వల్ల, మనం మూత పెట్టడం వల్ల అవి తొందరగా ఫ్రై అవుతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత ఫ్రై అయిందా లేదా అని చూద్దాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. మనం ఇంకా ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి, వాటిని కూడా ఇప్పుడు వేసేద్దాం. ఒక 1 స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను. ఇది వచ్చేసి కూర కారం అంటారు కదండి, సాంబార్ కారం అంటారు కొంతమంది, కూర కారం అంటారు, అది నేను ఆ కారం వాడుతున్నాను. కొద్దిగా పసుపు. పసుపు యాంటీబయాటిక్ కదండి. సో ఇప్పుడు మనం బయట ఈ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్కి నేను ఇప్పుడు ఎక్కువగా ఈ పసుపు అనేది అన్ని కూరల్లోనూ బాగా వాడుతున్నానండి. అలాగే మిరియాల పొడి, కొద్దిగా 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి వీటిని బాగా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. తర్వాత కొత్తిమీరని కట్ చేసుకుంటున్నానండి. కొత్తిమీర కట్ చేసుకొని, నేను కొత్తిమీర ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను, దాన్ని కట్ చేసి ఇప్పుడు అందులో వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. ఈలోపు నేను అది కలిపి కొద్దిగా ఫ్రై అయ్యేలోపు ఎగ్స్ని బీట్ చేసుకున్నానండి. నేను ఒక 3 ఎగ్స్ని బీట్ చేసుకున్నాను. అందులో కొద్దిగా మిరియాల పొడి వేసి బీట్ చేశాను. మనం ఆల్రెడీ కర్రీలో మిరియాల పొడి వేస్తున్నాం కాబట్టి ఇక్కడ వేయకపోయినా పర్వాలేదు, బట్ నేను కొంచెం మిరియాల పొడి వేసి బీట్ చేశాను. దాన్ని అలాగ కొంచెం సేపు కదపకుండా మనం మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. అప్పుడు ఎగ్ బాగా కుక్ అవుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి అది కుక్ అయిందా లేదా అని. మనం ఒక 2 మినిట్స్ అవుతుంది, అయిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. మీరు చాలా మటుకు ఈ ఎగ్స్ని బీట్ చేసైనా వేసుకోవచ్చండి, లేదంటే ఈ మష్రూమ్స్ని మిశ్రమం అంతా చల్లారిన తర్వాత అయినా
ఒకవేళ ఆమ్లెట్ చేయాలనుకుంటే అది కొంచెం కూల్ అయిన తర్వాత ఇదే ప్రాసెస్ అండి. చేసిన ప్రాసెస్ కూల్ అయిన తర్వాత అప్పుడు ఎగ్ కలిపేసి బాగా కలుపుకొని అప్పుడు ఆమ్లెట్లా వేసుకోండి. ఇప్పుడు చూసారు కదా ఎగ్ కుక్ అయింది, నేను కొంచెం మొత్తం అంతా చిదిమేస్తున్నాను. మనకి ఇది ఎగ్ ఫ్రై లాగా రావాలి కదా, మష్రూమ్ ఎగ్ ఫ్రై. సో మొత్తం మనము ఉక్కురు అంటారు, లేకపోతే కొంతమంది ఎగ్ బుజ్జి అంటారు. సో ఎలా అనుకుంటే అలా, దాన్ని బట్టి మనం అలా ఆ విధంగా వచ్చేలాగా దీన్ని మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ మష్రూమ్ ఆమ్లెట్ చేయాలి అనుకుంటే మాత్రం సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే అది మష్రూమ్స్ కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఎగ్ కలిపేసుకొని ఆమ్లెట్ లాగా, రెగ్యులర్గా మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలాగా పాన్ పైన వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి మష్రూమ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయిందండి. ఒకసారి బాగా కలిపేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. రెగ్యులర్గా రోజు ఎప్పుడూ చేసేలాగా ఇలాంటి ఎగ్ ఫ్రైలు కాకుండా అందులో ఇంకా డిఫరెంట్గా మష్రూమ్స్ కానీ లేకపోతే క్యాప్సికమ్ కానీ ఇలాంటివన్నీ వేసి ట్రై చేస్తూ ఉండండి, చాలా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ వేసింది కూడా చాలా బాగుంటుందండి. తోటకూరలో కూడా వేయచ్చు, తోటకూరని కూడా మనము ఎగ్ ఫ్రై చేస్తున్నప్పుడు ఇలా ఎగ్ ఫ్రై చేస్తున్నప్పుడు తోటకూర కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదైతే మనం ఒకసారి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో మనకిప్పుడు టేస్టీ టేస్టీ మష్రూమ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో అయితే చూసేసారు కదా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసేయచ్చండి, ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు ఒక చిన్న చిట్కా అని చెప్పుకుందాం. జనరల్గా మనం కొత్తిమీర పుదీనా అలాంటివన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఒక 1 వీక్ టు 10 డేస్ వరకు అవి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి కదా. అలా ఫ్రిడ్జ్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా బయట ఎట్లా పెట్టుకోవచ్చు అనేది ఒక చిన్న చిట్కా చెప్తానండి. మనం ఏం చేయాలి అంటే కొత్తిమీర పుదీనా కొని తెచ్చేసుకున్న తర్వాత దాన్ని బాగా క్లీన్ చేసేసుకొని వాటర్ లేకుండా ఒక పేపర్ మీద కానీ లేదు అంటే ఒక కిచెన్ టవల్స్ ఉంటాయి కదా, కిచెన్ టవల్స్లో దానిపైన వేసేసి వాటర్ కొంచెం తడే దానిలో ఉన్న తడే అంతా అబ్జర్వ్ చేసేసుకున్నంత వరకు కాసేపు అలా ఎక్కడైనా టేబుల్ మీద పెట్టి ఉంచండి. తర్వాత దాన్ని ఒక పేపర్లో కానీ లేదంటే ఒక టిష్యూ పేపర్లో కానీ రోల్ చేసి పెట్టుకొని ఒక కవర్లో టైట్గా, కవర్కి టైట్గా ముడేసేసి హ్యాంగ్ చేసుకోండి లేదంటే ఎక్కడైనా పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఒక 3 to 4 డేస్ వరకు, మినిమం 4 డేస్ వరకు అయితే మనకి కొత్తిమీర పుదీనా బయట కూడా ఫ్రిడ్జ్లో లేకుండా బయట కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఒకసారి చిట్కాని ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి. ఓకేనండి, బాయ్. మళ్ళీ రేపు ఇంకో వీడియోలో కలుద్దాం.